ఓం సాయిరామ్. సాయి బంధువులకు, సాయి టీవీ ప్రేక్షకులకు స్వర్ణపుష్ప అష్టోత్తర శతనామావళి పూజ ప్రత్యేక కార్యక్రమం వరాల సాయి మందిరం నుండి స్వాగతం. శ్రీ సాయినాథుని సేవలో సరికొత్త ప్రపంచం సాయి టీవీ సేవలకు మించి సాయి టీవీ సేవల్ని మెచ్చి శ్రీ సాయినాథుల వారు సాకార రూపంలో సాక్షాత్కరించిన మందిరం శ్రీ వరాల సాయి మందిరం. పేరు తలచినంతనే ఎన్నో సంవత్సరాలుగా తీరని కోరికలు, జన్మజన్మల బాధలు తీర్చి సంతోషాల్ని కురిపించే సకల సిరుల ధామం శ్రీ వరాల సాయి మందిరం. ఇంత చక్కటి ఈ పవిత్రమైన మందిరంలో సాయినాథుని తత్వప్రచారానికి సహకరించిన ఆత్మీయ సాయి బంధువుల కుటుంబ సభ్యుల క్షేమాన్ని కోరుతూ, ఎవరైతే బాబా తత్వప్రచారానికి, బాబా కార్యక్రమాలకి సపోర్ట్గా నిలుస్తారో, మాతో పాటు కలిసి నడుస్తారో, వారందరి పేరు మీద ఈరోజు ఈ పూజ చేయడం జరుగుతుంది. అండ్ ఈ పూజ కంటే మరింత గొప్ప అవకాశం మళ్ళీ రాంది మనకి. శ్రావణ మాసంలో ఓవి టు ఓవి గ్రంథ సచ్చరిత్ర పారాయణ. సో ఈ గ్రంథ పారాయణ చాలా మహిమాన్వితం. మనం చదువుకోవాలంటే చదువుకునేది కాదు, అందులోనూ వరాల సాయినాథుడు, ఎంతో మహిమ కలిగిన వరాల సాయినాథుని పాదాల చెంత జరిగే శ్రావణ పారాయణకి ఎంతో మహత్యం ఉంది. మరి ఆ పారాయణలో కూడా మీరు పాల్పంచుకునే అదృష్టం సాయి టీవీ వరాల సాయినాథుడు కలిగిస్తూ ఉన్నారు మన బాబాగారి కార్యక్రమాల ప్రచారానికి, సాయితత్వ కార్యక్రమాల రూపకల్పనకు సాయి విజ్ఞాన మందిరం ఏర్పాటు చేయబడుతోంది. మరి ఆ విజ్ఞాన మందిరానికి సహకరించిన భక్తులందరి పేరు మీద కూడా శ్రావణ మాస పారాయణ ఒక సచ్చరిత్ర ఓవి టు ఓవి ఒక గ్రంథం యొక్క ఒక అధ్యాయం పారాయణ చేయడం జరుగుతుంది. మరి ఈ అవకాశం, ఈ అదృష్టం కూడా భక్తులందరికీ కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇన్ని కార్యక్రమాలు చూస్తారు, ఇంత ఆనందిస్తారు, స్టిల్ ఇంకా కొంతమంది అడుగుతూ ఉన్నారన్నమాట, కార్యక్రమాలు అనగానే ఇది షిరిడి నుంచే అండి అని. కాదు, సాయి టీవీ అనేది ఇప్పుడు 5 సంవత్సరాలు పూర్తి చేసుకొని 6వ సంవత్సరంలోకి అడుగు పెట్టబడుతోంది. ఇది సాయినాథుల వారు మన కోసం షిరిడి పుణ్యధామం నుంచి నడిచి వచ్చి మన ఇళ్లలో కొలువుదీరిన ఒక పుణ్య మందిరం. సో ఇది మనకి బాబా ఎక్కడ ఉన్నా మన కోసం మనల్ని అనుగ్రహించడానికి, మన భాషలో మన కోసం నడిచి వచ్చిన ఒక విజ్ఞాన మందిరం. బాబా కార్యక్రమాలని మాత్రమే చూడండి, ఇన్ని సంవత్సరాలుగా లేదా ఇన్ని రోజులుగా సాయి టీవీ చూస్తూ కూడా ఇంకా మేము అదే అజ్ఞానంలో ఉంటాము. బాబా అంటే షిరిడి నేల, బాబా అంటే ఏదో అన్నదానం, బాబా అంటే కేవలం హుండీలో దక్షిణ వేయడం అనే చీకట్లో ఉంటాము అంటే ఇంకెవరు ఏం చేయలేరు. సో బాబా కార్యక్రమాల కోసం ఏర్పాటు చేసిన సాయి టీవీ సాయిబాబాది మాత్రమే. సో ఈ కార్యక్రమాలకి సపోర్ట్ చేయాలనుకుంటే బాబా భక్తులుగా మాత్రమే చేయండి. ఇది ఎక్కడి నుంచి ఏంటి ఇలా కాదు కదా. కార్యక్రమాలకి మనం చేసే సేవ డైరెక్ట్గా అది 10 మందికి ఉపయోగపడుతుందా లేదా, మనము ఇచ్చే సపోర్ట్ బాబాకి నిజంగా చెందుతుందా లేదా, బాబా మార్గంలో మనం రుణం తీర్చుకుంటున్నామా లేదా, ఇలా మనం ఆలోచించాల్సిన విధానం. సో చాలామంది సాయి బంధువులు ఆల్రెడీ, అంటే బాబా చెప్పిన మామిడి చెట్టు వల్లే పూత ఎంతైనా ఉండొచ్చు కానీ పిందెలయ్యేది, కాయలయ్యేది, అందులో పళ్ళయ్యేది చాలా కొద్దిగా అన్నట్టు టీవీ చూసేవాళ్ళు చాలామందే ఉంటారు. చాలా బాగుంది అనుకునేవాళ్ళు అందులో ఇంకా కొందరు ఉంటారు, కానీ నిజంగా బాబాకి రుణం తీర్చుకోవాల్సి వచ్చినప్పుడు, బాబాకి సపోర్ట్గా నిలబడాల్సి వచ్చినప్పుడు, లేదా బాబాకి సేవ చేయాల్సి వచ్చినప్పుడు నిలబడేది మాత్రం ఎలాంటి షరతులు లేకుండా అతి కొద్ది మంది మాత్రమే. ఇలాంటి వాళ్ళే నిజంగా బాబాని అర్థం చేసుకునేవాళ్ళు. అలాంటి వాళ్ళు 100 మంది ఉన్నా సరే అది మాకు చాలా సంతోషం. ఉన్నారు డెఫినెట్గా. అండ్ ఇప్పుడు పారాయణలో కూడా అలాంటి భక్తుల పేర్లే రేపు మనకి 21వ తేదీ నుంచి మొదలవుతాయి. సరే, ఇప్పటికైతే మనం గురువారం పూజలో మాత్రం బాబా కార్యక్రమాల దీనికి ఎవరైతే కొంత సహకరిస్తారో చిన్న మొత్తంలో వాళ్ళందరి పేరు మీద ఈ పూజ జరుగుతుంది. మరి ఇవాళ ఎవరి పేరు మీద అయితే పూజ జరుగుతుందో వాళ్ళందరికీ వాళ్ళ మనోవాంఛలు నెరవేరాలని, సాయినాథుని ఆశీస్సులు సంపూర్ణంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పూజని ప్రారంభించుకుందాం. మనం ముందుగా ఈ పూజా కార్యక్రమాన్ని దీపారాధనతో ప్రారంభించుకుందాం.
शुभं करोति कल्याणं आरोग्यं धनसंपदा शत्रुबुद्धि विनाशाय दीपं ज्योतिर्नमोस्तुते दीपं ज्योतिर्नमोस्तुते दीपं ज्योतिर्नमोस्तुते। మనం ఈ సువర్ణ అష్టోత్తర పూజా కార్యక్రమాన్ని విఘ్నేశ్వర ప్రార్థనతో ప్రారంభించుకుందాం. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై, సాయినాథ్ మహారాజ్ కీ జై, సాయినాథ్ మహారాజ్ కీ జై. హరి ఓం. శుక్లాం భద్రం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవద్రం జాయేత్ సర్వవిఘ్నో ప్రశాంతయేత్ అగజానన పద్మార్గం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం పాస్మహే. గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం మాచమ్య. ఓం ఆచమ్య కేశవాయ స్వాహ. ఓం నారాయణాయ స్వాహ. ఓం మాధవాయ స్వాహ. ఓం గోవిందాయ నమః. ఓం గోవిందాయ నమః. ఓం విష్ణవే నమః. ఓం మధుసూదనాయ నమః. ఓం త్రికరమాయ నమః. ఓం వామనాయ నమః. ఓం శ్రీధరాయ నమః. ఓం ఋషికేశాయ నమః. ఓం పద్మనాభాయ నమః. ఓం దామోదరాయ నమః. ఓం సంకర్షణాయ నమః. ఓం వాసుదేవాయ నమః. ఓం ప్రజుమ్నాయ నమః. ఓం అనిరుద్ధాయ నమః. ఓం పురుషోత్తమాయ నమః. ఓం అధ్యక్షజాయ నమః. ఓం నరసింహాయ నమః. ఓం అచ్యుతాయ నమః. ఓం జనార్దనాయ నమః. ఓం ఉపేంద్రాయ నమః. ఓం హరయే నమః. ఓం శ్రీకృష్ణాయ నమః. ఉత్తిష్టంతు భూత పిశాచాయ ఏతేషా భూంబార్కాయ తేషామ విరోధేన బ్రహ్మకర్మ సమారభే. అక్షంతలు తీసుకుని వాసన చూసి వెనక్కి వైపు వేసేయండి. ఇప్పుడు ప్రాణాయామం చేయండి. కుడి చేయి ముక్కు దగ్గర పెట్టుకోండి. ఓం భూ ఓం భువః ఓగం సువః ఓం మహా ఓం జనః ఓం తపః ఓగం సత్యం ఓం సత్స్వరితుర్వరేణ్యం భర్గోదేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్. ఉమాపో జ్యోతిరసోమృతం బ్రహ్మపూర్వస్వరోం చేయి తీసేయండి. మమ ఉపాత సమస్త దుదీక్షే ద్వారా శ్రీ పరమేశ్వరముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభనే మూర్తే శ్రీ మహావిష్ణురాజ్ఞ ప్రవర్తమానస్య ఆద్య బ్రహ్మణః ద్వితీయ పరార్ధే శ్వేతవరాహ కల్పే వయస్ మందంతరే కలియుగే ప్రథమ పాదే జంబోద్వీపే భరతవర్షే ఖండే మేరో దక్షిణ దిగ్భాగే కృష్ణ గోదావరి కావేరీ మధ్యప్రదేశే శ్రీశైలస్ ఈశాన ప్రదేశే అస్మిన్ వర్తమానస్య వ్యావహారిక చాంద్రమానేన శ్రీ శ్రీ శార్వరినామ సంవత్సరే ఉత్తరాయణే గ్రీష్మ ఋతు ఆషాఢమాసే కృష్ణపక్షే ఏకాదశీ తిథౌ గురువాసరే కృతికా నక్షత్రే శుభయోగే శుభకరణ ఏవంగన విశేష నిష్టాయాం శుభతిథౌ సాయి గోత్రోద్భవస్య సాయి టీవీ నామదేశ్య సహకుటుంబస్య శివగోత్రోద్భవస్య శోభారాణి నామదేశ్య సహకుటుంబస్య శివగోత్రోద్భవస్య నవీన్ కుమార్ నామదేశ్య సహకుటుంబస్య హరితసగోత్రోద్భవస్య సముద్రాల రాజేశ్వరరావు నామదేశ్య సహకుటుంబస్య మార్కాండేయ గోత్రోద్భవస్య అమృతమ్మ నామదేశ్య ప్రసాద్ నామదేశ్య సంధ్యారాణి నామదేశ్య సహకుటుంబస్య మార్కాండేయ గోత్రోద్భవస్య సాయిచరణ్ నామదేశ్య ధనపత్ని మౌనికా నామదేశ్య సహకుటుంబస్య గౌతమసగోత్రోద్భవస్య జల్లేపల్లి వెంకటరమణ నామదేశ్య ధనపత్ని జగదాంబా నామదేశ్య సహకుటుంబస్య గౌతమసగోత్రోద్భవస్య శ్రీనివాస్ నామదేశ్య రాజ్యలక్ష్మీ నామదేశ్య అఖిల్ నామదేశ్య వివేక్ నామదేశ్య సహకుటుంబస్య పైడిపాల గోత్రోద్భవస్య మోహన్ బాబు నామదేశ్య ధనపత్ని కమలాదేవి విజయ నామదేశ్య కుమారుడు మహేష్ నామదేశ్య నాగ అశోక్ నామదేశ్య సహకుటుంబస్య పువ్వాడ గోత్రోద్భవస్య రమణ బాబు నామదేశ్య ధనపత్ని జయలక్ష్మీ నామదేశ్య సహకుటుంబస్య భరద్వాజ గోత్రోద్భవస్య రాములు నామదేశ్య మానసా నామదేశ్య రక్షిత్ నామదేశ్య మనీష్ కుమార్ నామదేశ్య సహకుటుంబస్య సందనోళ్ల గోత్రోద్భవస్య
కృష్ణారెడ్డి నామదేశ్య ధనపత్ని రమ్యానామదేశ్య కుమారుడు రోహిత్ రెడ్డి నామదేశ్య సహకుటుంబస్య రుద్రపాల గోత్రోద్భోస్య ఆకాశ నామదేశ్య వెంకటేశ్వర్లు నామదేశ్య సుగుణానామదేశ్య సహకుటుంబస్య సాయి గోత్రోద్భోస్య రోహిణి నామదేశ్య సహకుటుంబస్య కౌండిన్యస గోత్రోద్భోస్య శ్రీనివాసరావు నామదేశ్య సహకుటుంబస్య పైడిపళ్ళ గోత్రోద్భోస్య కవితానామదేశ్య సౌమ్యానామదేశ్య గాయత్రీనామదేశ్య సహకుటుంబస్య మునపనోళ్ళ గోత్రోద్భోస్య కీర్తిశేషులు ఉయ్యూరి వెంకట సుబ్బరాజు నామదేశ్య సహకుటుంబస్య పాలకాయ గోత్రోద్భోస్య శంకర్లక్ష్మీనామదేశ్య ఆదర్శనామదేశ్య సహకుటుంబస్య పైడిపళ్ళ గోత్రోద్భోస్య కృష్ణకుమారి నామదేశ్య సహకుటుంబస్య పైడిపాల గోత్రోద్భోస్య మారుతి రమేష్ నామదేశ్య సహకుటుంబస్య పెళ్ళిళ్ళ గోత్రోద్భోస్య రమణమ్మ నామదేశ్య అంకమ్మారావు నామదేశ్య ధనలక్ష్మీనామదేశ్య సహకుటుంబస్య ఇప్పుడు చెప్పండి మేడం. మమ సహకుటుంబానాం క్షేమ స్థైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్య అభివృద్ధర్థం ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం సర్వాభీష్ట సిద్ధ్యర్థం చాలు మేడం. శ్రీ సాయినాథ్ మహారాజ్ దేవతముద్దిశ్య శ్రీ సాయినాథ్ మహారాజ్ దేవత ప్రీత్యర్థం యావశక్తి ధ్యాన ఆవాహనాది శ్రీ సాయినాథ సువర్ణ అష్టోత్తర పూజామహం కరిష్యే. మీ దగ్గర ఉన్న కలశంలో నీటిని తాకండి. కలశానికి కొంచెం పసుపు బొట్టు పెట్టి కుంకుమ బొట్టు పెట్టండి. దాని మీద చేయబెట్టున్నాను. కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్ర సమాశ్రిత మూలే తత్రస్థితో బ్రహ్మ మధ్యే మాతృగణ స్మృత కుక్షౌతు సాగర సర్వే సప్తదీప వసుంధర ఋగ్వేదో యజుర్వేదో సామవేద దర్పణ అంగస్య సర్వే కలశంభు సమాశ్రిత. ఇప్పుడు పూతోటి నీళ్ళని తిప్పుతూ ఉండండి. గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధిం కురుః. శ్రీ సాయినాథ సువర్ణ అష్టోత్తర పూజామహం కలశోదికైన పూజాద్రవ్యాన్ని సంప్రోక్ష. పూజాద్రవ్యాలు పెంచండి. దేవాం సంప్రోక్ష ఆత్మానాంచ సంప్రోక్ష బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగన సదృశం తత్వమాస్యాది లక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వాది సాక్షిభూతిం సాయినాదం త్రిగుణరహితం సద్గురుం త్వం నమామి. మనం ఇప్పుడు దాకా బాబాగారికి మన యొక్క గోత్రనామాలు చెప్పుకున్నాం. ఇప్పుడు సువర్ణ పుష్పాలతోటి బాబాగారికి అష్టోత్తరం ప్రారంభించుకుందాం. ఓం శ్రీ సాయినాథాయై నమః. ఓం శ్రీ సాయి లక్ష్మీనారాయణాయై నమః. ఓం శ్రీ సాయి కృష్ణారామ శివమాచార్య రూపాయై నమః. ఓం శ్రీ సాయి శేషసాయినే నమః. ఓం శ్రీ సాయి గోదావరి తట శిరిడివాసినే నమః. ఓం శ్రీ సాయి భక్తహృదయాలయై నమః. ఓం శ్రీ సాయి సరోద్వాసినే నమః. ఓం శ్రీ సాయి భూతవాసాయై నమః. ఓం శ్రీ సాయి భూత భవిష్యద్వావర్జితాయై నమః. ఓం శ్రీ సాయి కాలాతీతాయై నమః. ఓం శ్రీ సాయి కాలాయై నమః. ఓం శ్రీ సాయి కాలకాలాయై నమః. ఓం శ్రీ సాయి కాలదర్పదమనాయై నమః. ఓం శ్రీ సాయి మృత్యుంజయాయై నమః. ఓం శ్రీ సాయి అమర్త్యాయై నమః. ఓం శ్రీ సాయి మర్త్యాభయప్రదాయై నమః. ఓం శ్రీ సాయి జీవధారాయై నమః. ఓం శ్రీ సాయి సర్వధారాయై నమః. ఓం శ్రీ సాయి భక్తోన సమర్థాయై నమః. ఓం శ్రీ సాయి భక్తోన ప్రతిజ్ఞాయై నమః. ఓం శ్రీ సాయి అన్నవస్త్రదాయై నమః. ఓం శ్రీ సాయి ఆరోగ్యమదాయై నమః. ఓం శ్రీ సాయి ధనమంగళ్యప్రదాయై నమః. ఓం శ్రీ సాయి బుద్ధిసిద్ధిదాయై నమః. ఓం శ్రీ సాయి పుత్రమిత్రకళత్రబాంధుదాయై నమః. ఓం శ్రీ సాయి యోగక్షేమవహాయై నమః. ఓం శ్రీ సాయి ఆపద్బాంధవాయై నమః. ఓం శ్రీ సాయి మార్గబంధవే నమః. ఓం శ్రీ సాయి భక్తిముక్తి స్వర్గ పౌర్గదాయై నమః. ఓం శ్రీ సాయి ప్రియాయై నమః. ఓం శ్రీ సాయి ప్రీతివర్ధనాయై నమః.
ఓం శ్రీ సాయి అంతర్యామినే నమః ఓం శ్రీ సాయి సచ్చిదాత్మనే నమః ఓం శ్రీ సాయి ఆనందదాయై నమః ఓం శ్రీ సాయి ఆనందాయై నమః ఓం శ్రీ సాయి పరమేశ్వరాయై నమః ఓం శ్రీ సాయి పరబ్రహ్మణే నమః ఓం శ్రీ సాయి పరమాత్మనే నమః ఓం శ్రీ సాయి జ్ఞానస్వరూపినే నమః ఓం శ్రీ సాయి జగతః పిత్రే నమః ఓం శ్రీ సాయి భక్తానాం మాతృదాతృ పితామహాయై నమః ఓం శ్రీ సాయి భక్తాభయప్రదాయై నమః ఓం శ్రీ సాయి భక్తపరాధినాయై నమః ఓం శ్రీ సాయి భక్తానుగ్రహకాతరాయై నమః ఓం శ్రీ సాయి శరణాగతవత్సలాయై నమః ఓం శ్రీ సాయి భక్తిశక్తిప్రదాయై నమః ఓం శ్రీ సాయి జ్ఞానవైరగ్యదాయై నమః ఓం శ్రీ సాయి ప్రేమప్రదాయై నమః ఓం శ్రీ సాయి సంశయ హృదయ దౌర్బల్య పాప కర్మ వాసన క్షయకరాయై నమః ఓం శ్రీ సాయి హృదయ గంధి భేదకాయై నమః ఓం శ్రీ సాయి కర్మధ్వంసినే నమః ఓం శ్రీ సాయి శుద్ధ సత్వస్థితాయై నమః ఓం శ్రీ సాయి గుణాతీత గుణాత్మనే నమః ఓం శ్రీ సాయి అనంత కళ్యాణ గుణాయై నమః ఓం శ్రీ సాయి అమిత పరక్రమాయై నమః ఓం శ్రీ సాయి జైనే నమః ఓం శ్రీ సాయి దుర్దక్షాక్షోవ్యాయై నమః ఓం శ్రీ సాయి అపరాజితాయై నమః ఓం శ్రీ సాయి త్రిలోకేశాధిపతయే నమః ఓం శ్రీ సాయి అసత్యరహితాయై నమః ఓం శ్రీ సాయి సర్వశక్తిమూర్తియే నమః ఓం శ్రీ సాయి స్వరూపసుందరాయై నమః ఓం శ్రీ సాయి సులోచనాయై నమః ఓం శ్రీ సాయి బహురూప విశ్వమూర్తియే నమః ఓం శ్రీ సాయి అరూపావ్యక్తాయై నమః ఓం శ్రీ సాయి అచింత్యాయై నమః ఓం శ్రీ సాయి సూక్ష్మాయై నమః ఓం శ్రీ సాయి సర్వాంతర్యామినే నమః ఓం శ్రీ సాయి మనోవాగతీతాయై నమః ఓం శ్రీ సాయి ప్రేమమూర్తియే నమః ఓం శ్రీ సాయి సులభ దుర్లభాయై నమః ఓం శ్రీ సాయి అసహాయ సహాయై నమః ఓం శ్రీ సాయి అనాథనాథ దీనాబాంధవే నమః ఓం శ్రీ సాయి సర్వభారభృతినే నమః ఓం శ్రీ సాయి అకర్మణేక కర్మ సుకర్మనే నమః ఓం శ్రీ సాయి పుణ్యశ్రవణ కీర్తనాయై నమః ఓం శ్రీ సాయి తీర్థాయై నమః ఓం శ్రీ సాయి వాసుదేవాయై నమః ఓం శ్రీ సాయి సతాంగతయే నమః ఓం శ్రీ సాయి సత్పరాయణాయై నమః ఓం శ్రీ సాయి లోకనాథాయై నమః ఓం శ్రీ సాయి పౌననగాయై నమః ఓం శ్రీ సాయి అంతాంశవే నమః ఓం శ్రీ సాయి భాస్కర ప్రభాయై నమః ఓం శ్రీ సాయి బ్రహ్మశర్య తపస్యజారి సూరతాయై నమః ఓం శ్రీ సాయి సత్యధర్మ పారాయణాయై నమః ఓం శ్రీ సాయి సిద్ధేశ్వరాయై నమః ఓం శ్రీ సాయి సిద్ధ సంకల్పాయై నమః ఓం శ్రీ సాయి యోగేశ్వరాయై నమః ఓం శ్రీ సాయి భగవతే నమః ఓం శ్రీ సాయి భక్తవత్సలాయై నమః ఓం శ్రీ సాయి సత్పురుషాయై నమః ఓం శ్రీ సాయి పురుషోత్తమాయై నమః ఓం శ్రీ సాయి సత్యత్వబోధకాయై నమః ఓం శ్రీ సాయి కామాది షడ్వరిధ్వంసినే నమః ఓం శ్రీ సాయి అభేదానందానుభవప్రదాయై నమః ఓం శ్రీ సాయి సర్వమత సమతాయై నమః ఓం శ్రీ సాయి దక్షిణామూర్తియే నమః ఓం శ్రీ సాయి శ్రీ వెంకటేశరమణాయై నమః ఓం శ్రీ సాయి అద్భుతానందచర్యాయై నమః ఓం శ్రీ సాయి ప్రసన్నార్తిహరాయై నమః ఓం శ్రీ సాయి సంసార సర్వదుఃఖ క్షయకరాయై నమః ఓం శ్రీ సాయి సంసార సర్వదుఃఖ క్షయకరాయై నమః ఓం శ్రీ సాయి సర్వోత్సర్గతోముఖాయై నమః ఓం శ్రీ సాయి సర్వాంతర్విస్థితాయై నమః ఓం శ్రీ సాయి సర్వమంగళకరాయై నమః ఓం శ్రీ సాయి సర్వాభీష్టప్రదాయై నమః ఓం శ్రీ సాయి సమరసన్మార్గ స్థాపనాయై నమః ఓం శ్రీ సాయి సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయై నమః వనస్పతి సమద్భూతో గండార్జో గంధముత్తమం ఆగ్రేయసర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యతం ఓం శ్రీ సాయినాథాయై నమః ధూపమార్గ్రాపయామి. సాజ్యం త్రివర్తి సంయుక్తం వహ్నినా యోజితం మయా దీపం గృహాన దేవేశ త్రైలోక్యా తిమిరాపః ఓం శ్రీ సాయినాథాయై నమః దీపం దర్శయామి. ధూపదీపానంతరం సుదాచమణ్యం సమర్పయామి. నైవేద్యం ఓంభోర్భువస్వాహ తచ్వరితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్. ఓం సత్యం ద్వర్తేన పర్షించామి అమృతమస్సు అంతోర్పణమసి. ఓం శ్రీ సాయినాథాయై నమః అవసరార్థం నారికేళ కదలిఫల గూఢపహరం నివేదయామి. ఇప్పుడు చూపెట్టండి మేడం.
ओम प्राणाय स्वाहा, ओम अपानाय स्वाहा, ओम व्यानाय स्वाहा, ओम उदानाय स्वाहा, ओम समानाय स्वाहा, ओम ब्रह्मणे स्वाहा। मध्ये मध्ये पानीयं समर्पयामि, हस्तौ प्रक्षालयामि, पादौ प्रक्षालयामि, मुखेषु दाचमण्यं समर्पयामि, ताम्बूलम्। पूगीफल समायुक्तं नागवल्ली दलैरुत्यं कर्पूरचूर्ण संयुक्तं ताम्बूलं प्रतिगृह्यतां। ओम श्री साईनाथायै नमः, ताम्बूलं समर्पयामि। नीराजनम शिरडिमाजे पंडरीपुरा साई बाबा रामावारा साई बाबा रामावारा शुद्ध भक्ति चंद्र बागा बाबा पुंडलीका जागा पुंडलीका जागा बाबा पुंडलीका जागा। याहो याहो अवगे जना करु बाबांची वंदना साईंची वंदना करु बाबांची वंदना। गणोन्मणे बाबा साई दाव पाव माजे आई पाव माजे आई दाव पाव माजे आई। गली नलोटांगण वंदीन चरणा डोल्यानी पाहीन रूपांतुजे प्रेमे अलिंगन आनंद पूजेन भावे वालिन मने नमाम। त्वमेव माता पिता त्वमेव त्वमेव बंधु सखा त्वमेव त्वमेव विद्या द्रवणं त्वमेव त्वमेव सर्वं मम देवदेव। कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृतिस्वभावत् करोमि यत् सत् सकलं परस्मै नारायणायेति समर्पयामि। अच्युतं केशवं रामनारायणं कृष्णदामोदरं वासुदेवं हरिं श्रीधरं माधवं गोपिकावल्लभं जानकीनायकं रामचन्द्रं भजे। हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे। हरि ओम श्री गुरुदेव दत्त। अक्षिण तल दीजिए। हरि ओम यज्ञेन यज्ञमयजन्त देवास्तानि धर्माणि प्रथमान्यासन् तेहनागम महिमान सचन्त यत्र पूर्वे साध्या सन्ति देवाः। ओम राजादिराजाय प्रसन्न साहिने नमो वयं वै श्रवणाय कुर्महे। समे कामान काम कामाय मह्यं कामेश्वरो वै श्रवणो ददातु। कुबेराय वै श्रवणाय महाराजाय नमः। ओम स्वस्ति साम्राज्यं भोज्यं स्वराज्यं वैराज्यं पारमेश्यं राज्यं महाराज्यमाधिपत्यमयन् समन्त पर्या ईशा सार्वभौम सार्वायुषान् तादापदार्थात् पृथिव्यै समुद्रपर्यन्ताय एकराळि तत्प्येष श्लोको विगीतो मरुतः। परिवेष्टारो मरुतस्य वसन् गृहे आविक्षतस्य कामप्रे विश्वे देवा सभासदैति। श्रीनारायण वासुदेवाय सच्चिदानन्द सद्गुरु साईनाथ महाराज की जय। साईनाथ महाराज की जय। साईनाथ महाराज की जय। శ్రీ సాయినాథుని దయ వల్ల బాగుపడిన కుటుంబాలు, సంతోషంగా ఉన్న భక్తులు, ప్రతి ఒక్కరూ, బాబా ఒడిని చేరిన ప్రతి ఒక్కరూ కోట్లాది మంది ఈరోజు ఉన్నారు. అందులో చాలా కొద్ది మందికి మాత్రమే బాబా సేవ చేసే అదృష్టం దొరుకుతుంది.
అందులో మొట్టమొదటి స్థానంలో ఉండేది సాయి టీవీ. సాయి టీవీ అంటే వ్యక్తులు కాదు, సాయి భక్తుల వ్యవస్థ. సాయి మీద ప్రేమతో సాయిని ప్రేమించే భక్తుల కోసం బాబాగారు ఇచ్చిన ఒక కానుక. అలాంటి అత్యద్భుతమైన సాయి ప్రపంచంలో ఒకే ఒక వ్యవస్థకి సేవ చేసే అవకాశం కలిగినందుకు నిజంగా మేము బాబాకి ఎన్నిసార్లు కృతజ్ఞతలు చెప్పినా ఏ విధంగా సేవ చేసినా తక్కువే. ఇలాంటి వ్యవస్థలో ఇలాంటి అద్భుతమైన సేవలో పాల్పంచుకునే అవకాశం బాబాని ప్రేమించే ప్రతి ఒక్కరికి కలగజేసే ఉద్దేశం సాయి టీవీకి ప్రతిసారి అలాంటి అవకాశం కలిగిస్తూనే ఉంటుంది భక్తులకి. సాయి టీవీ 5వ పుట్టినరోజు సందర్భంగా, అంటే మరికొద్ది రోజుల్లో శ్రావణ పౌర్ణమి రోజు సాయి టీవీ 5వ పుట్టినరోజు, 5 వసంతాలు పూర్తి చేసుకుని 6వ వసంతంలో అడుగు పెడుతుంది. మరి ఇన్ని సంవత్సరాల సేవకు మెచ్చి సాయినాథుల వారు సాకార రూపంలో వరాల సాయిగా కొలువు తీరారు. మరి తన తలపైన కిరీటంలా తన విజ్ఞాన ప్రపంచాన్ని తన చెంతనే చేర్చుకుంటున్నారు. సాయి టీవీ విజ్ఞాన మందిర ప్రాంగణ ఏర్పాటుకు మరింత మంది భక్తులు ముందుకు వచ్చి సాయి పట్ల, సాయి టీవీ పట్ల తమకున్న అభిమానాన్ని, ప్రేమను, కృతజ్ఞతను చాటుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇలాంటి అత్యద్భుతమైన బాబా పట్ల ప్రేమ కలిగిన భక్తులకి మేము కూడా చేయగలిగేది ఏంటి అంటే మరింతగా బాబాను పంచడమే. మీ కుటుంబ సభ్యుల క్షేమాన్ని కోరుతూ పవిత్ర శ్రావణ మాసంలో సచ్చరిత్ర OV2OV గ్రంథ పారాయణ మీ కుటుంబ సభ్యుల పేరు మీద చేయడం జరుగుతుంది. మరి చక్కగా మీరు కూడా బాబా ఆశీస్సులు, బాబా ఎన్ని సంవత్సరాలుగా లేదా ఈ జీవితకాలంలో మీకు చేసిన సేవకు కృతజ్ఞతగా బాబాకి సేవ చేసే ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఓం సాయిరాం.